పాత్రికేయ మిత్రులకి నా హృదయపూర్వక నమస్కారం ఈ రోజు కాశీ విశ్వనాథం ఆయన గవర సామాజిక వర్గానికి చెందినటువంటి వారు ఇక్కడ విశాఖపట్నంలో గత 30 సంవత్సరాలుగా రాజకీయ జీవితంలో ఉన్నారు ఆయన కొన్ని పదవులు కూడా నిర్వహించారు ఆయన ఈ రోజు మన పార్టీలో చేరడం మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్ మోహన్ రెడ్డి గారి ఆశయాల మేరకు ఆయన పార్టీ విధి విధానాలు పార్టీ ఆచరణలో పెట్టినటువంటి వివిధ పథకాలు రాష్ట్ర అభివృద్ధి పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా నడు ఇస్తున్నటువంటి ఈ యొక్క సుపరిపాలన అందిస్తున్నటువంటి జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని చూసి ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకోవడం జరిగింది చేరారు గతంలో సంవత్సరం క్రితమే కాశీ విశ్వనాథం మన పార్టీలో చేరవలసి ఉండింది కొన్ని కారణాల వల్ల ఆయన పార్టీలో అప్పుడు చేరలేకపోయారు ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి గారు అటు పేద ప్రజల ప్రయోజనాలు లబ్ధిని చేకూరుస్తూ అటు డెవలప్‌మెంట్ మీద కూడా ఆర్థిక సామాజిక రాజకీయ రంగంలో మాత్రమే కాకుండా పారిశ్రామిక సేవా వ్యాపార రంగంలో కూడా చేస్తున్నటువంటి అభివృద్ధిని చూసి ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజు 85% పంచాయతీలు 90% పంచాయతీలు వైఎస్ఆర్సీపీకి వచ్చాయని అన్నంటే అది ప్రజలు ఎంత స్వాగతిస్తున్నారో మనం అందరం కూడా అర్థం చేసుకోవచ్చు వాటిని చూసి ఆకర్షితులై ఆయన ఈ రోజు పార్టీలో చేరడం జరిగింది ఇదే విధంగా మరిన్ని తెలుగుదేశం పార్టీ నుంచి వలసలు వస్తాయి మన పార్టీలో చేరేటటువంటి అవకాశం ఉంది ఇది మన పార్టీ యొక్క ప్రజలకు మన పార్టీ పట్ల ఉన్నటువంటి అభిమానం మన సపోర్ట్ ని ఇది నిదర్శనం అని నేను భావిస్తా ఉన్నా మరొక్క విషయం మీకు తెలియజేసుకోవాలి మరొక్క విషయం కాశీ విశ్వనాథాన్ని మన పార్టీలో ఉండేటటువంటి సమన్వయకర్తలు అందరూ కూడా విశాఖపట్నంలో మన వంశీ కృష్ణ గాని మన సిటీ అధ్యక్షుడు ఎంవివి పార్లమెంట్ సభ్యులు ఎంవివి సత్యనారాయణ గారు గాని కన్నబాబు గారు గాని కేకే రాజు గారు గాని మల్లా విజయప్రసాద్ గారు గాని మన సౌత్ ఎమ్మెల్యే గాని అందరూ కూడా ఆయన్ని ఆహ్వానిస్తా ఉన్నారు ఆయన పార్టీలోకి రావాలనని వారందరూ కూడా కోరడం జరిగింది సో పార్టీ ఈ రోజు పార్టీలోకి రావడం అన్నటువంటిది నిజంగా సంతోషకరమైనటువంటి విషయం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం గంటా శ్రీనివాసరావు గారు గతంలో కొన్ని ప్రతిపాదనలు పంపించారు ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన జగన్ గారు చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి అభివృద్ధి పనులు అన్ని రంగాల్లో అన్ని కోణాల నుంచి సాధిస్తున్నటువంటి అభివృద్ధి చూసి ఆయన కూడా మన పార్టీ వైపు ఆకర్షితులవుతున్నారు ఆయన పార్టీలోకి రావడం అన్నటువంటిది పార్టీ అధ్యక్షులు అటు శాసనసభ్యులు ఇద్దరు గాని ఆయన పార్టీ శాసనసభ్యులు గాని ముందుకొస్తే పార్టీ అధ్యక్షులు వారు గాని ఆమోదిస్తే పార్టీ తప్పకుండా చేర్చుకుంటుంది కాశీ విశ్వనాథం గారిని అవంతి శ్రీనివాస్ వ్యతిరేకిస్తున్నాడనే వాదన వినిపిస్తుంది సార్ కరెక్ట్ ఉందా లేదా పార్టీలో ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నిర్ణయం ప్రతి ఒక్కరికి కూడా శిరోధార్యం ఇక్కడ వ్యక్తుల అభిప్రాయాల కన్నా పార్టీ నాయకుల నిర్ణయం ఆ తర్వాత
పార్టీ ఏ విధంగా పార్టీకి సేవ చేస్తారు అన్నటువంటిది ముఖ్యమే గాని విజయసాయి రెడ్డి సపోర్ట్ చేస్తున్నాడా లేకుంటే వంశీకృష్ణ శ్రీనివాస్ అపోజ్ చేస్తున్నాడా లేకుంటే ఎంవి సచినారాయణ గారు సపోర్ట్ చేస్తున్నారా ఇది కాదు ముఖ్యం పార్టీని బలోపేతం చేసుకోవాలి మనం జీవీఎంసీ ఎన్నికల్లో మనం విజయం సాధించాలి అదే రకంగా రాబోయేటటువంటి 2024 ఎన్నికల్లో పార్టీ విజయం సాధించాలి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్ మోహన్ రెడ్డి గారిని 25 సంవత్సరాల పాటు మేము సీఎం స్థానంలో చూసుకోవాలి ఇవన్నీ సాధించాలన్నంటే నిర్ణయాలు కొన్ని నిర్ణయాలు కొంతమందికి నచ్చొచ్చు నచ్చకపోవచ్చు బట్ పార్టీ పార్టీ నిర్ణయమే సర్వధార్యం సరే యాక్టివ్ డ్రైవర్లు ఉంటాయి మున్సిపల్ ఎన్నికల్లో అన్నారు ఈ రోజు ఉపసంహరణ నామినేషన్కి ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు 3:30 కి తెలిసి ఫోన్ చేస్తే మీకే తెలుస్తుంది కదా మీరే చూడండి వెయిట్ చేసి చూడండి ఇంకా టైం ఉంది పార్టీ మానిఫెస్టో ఏంటి పార్టీ మానిఫెస్టో అనేది మేము రిలీజ్ చేయాలి ఒక్కొక్క కార్పొరేషన్ కన్నటువంటిది కార్పొరేషన్లో 98 వార్డుల్లో పర్యటించి ఒక్కొక్క వార్డులో ఉన్నటువంటి సమస్యలను ఆకలింపు చేసుకొని ఆ వార్డులో ఉన్నటువంటి ఆ ప్రత్యేకమైనటువంటి సమస్యల్ని పరిష్కారం వైపు మేము దిశగా అడుగులేస్తా ఉన్నాం అవంతి శ్రీనివాస్ గారికి అయితే నాకు ఆయన కూడా వ్యక్తిగత అభిప్రాయ భేదాలు కానీ ఎప్పుడు ఏ విషయంలోనూ లేవు ఆయన మేము ప్రజారాజ్యం నుంచి ఒక కుటుంబంలో కలిసిమెలిసి చేసాము మరి వారు నన్ను ఎందుకు అపోజ్ చేశారో అయితే నాకు తెలియదు కానీ నేను వారిని వెళ్ళి తప్పకుండా వారి ఆశీర్వాదం తీసుకొని పార్టీ సమైక్యంగా నేను కష్టపడి పనిచేస్తాను వారికి హామీ ఇచ్చి నేను తప్పకుండా ఆయన కూడా నేను కలుస్తాను నాకైతే ఏమీ లేదు వారి ఆధ్వర్యంలో ఆయన జిల్లా మంత్రి గారు నేను తప్పకుండా ఆయన కూడా వెళ్ళి కలిసి నేను ఆయన ఆశీర్వాదం తీసుకుంటాను మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జీవీఎంసీ ఎన్నికల అయిపోయిన తర్వాత మా పార్టీ అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు మేయర్ అన్నటువంటి విషయాన్ని ఆయన నిర్ణయిస్తారు ఆ నిర్ణయానికి ప్రతి ఒక్క కార్పొరేటర్ కూడా కట్టుబడి ఉంటారు ఉమా మహేష్ లండన్లోని కీ మెంబర్ అండి లండన్లోని ఏపీ ఎన్ఆర్ఎస్కి కీ మెంబర్ ఒడ్డేటి ఆనంద్ రెడీ బీజేపీ జనరల్ సెక్రటరీ అండి మన గురించి ప్రసాద్ బీజేపీ జనరల్ సెక్రటరీ నుంచి మన పార్టీలో చేస్తా ఉన్నారు లక్ష్మీనారాయణ అన్నయ్య సార్ నాకన్నా పెద్ద సత్య రోహిత్ రోహిత్ అండి ఆర్వేశ సంఘానికి జాయింట్ సెక్రటరీ ఆర్వేశ సంఘం జాయింట్ సెక్రటరీ శ్రీకాకుళం ఆర్యవైశ్యంగం యూత్ జనరల్ సెక్రటరీ చెప్పండి
రాహుల్ ముగ్గురు సంసన్ బాబు ముగ్గురు సంసన్ రాహుల్ కాశీ కాశీ ముగ్గురు పిల్లలు కుమారులు ఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండ్ హీస్ అ లీడర్ ఫ్రమ్ విశాఖపట్నం. సో ఐ అష్యూర్ ఆల్ ఆఫ్ అందరికీ కూడా నేను ఒకటే హామీ ఇస్తా ఉన్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేటటువంటి ప్రతి ఒక్కరిని కూడా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆయన టేక్ కేర్ చేసుకుంటారు. కాబట్టి ఆయన చేతుల్లో ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఒక్క నాయకుడు కూడా చాలా భద్రంగా ఉంటారు, సేఫ్టీ.